హిందువుల మనోభావాలను కించపరచడంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ రాష్ట్ర కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శంకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా కామెంట్స్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, గౌరవనీయులు, పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ గారి పైన, అదేవిధంగా కోట్లాది కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 9వ తేదీ నుండి సోషల్ మీడియాలో ప్రధానంగా ఫేస్బుక్ ద్వారా ఒక పేజ్ని క్రియేట్ చేసి కేఐసీకే కిక్ జగన్ హేటర్స్ .2.0 అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్ ద్వారా బండి సంజయ్ గారిని, భారతీయ జనతా పార్టీని, హిందువులను మూడు కోణాలలో మాటలతో చెప్పలేనటువంటి బూతు మాటల ద్వారా అసభ్య పదజాలముతో బండి సంజయ్ గారిని, వారి కుటుంబాన్ని, భారతీయ జనతా పార్టీని, హిందువులను వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వారిని గాయపరిచి మానసిక ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ కిక్ జగన్ హేటర్ 2.0 పైన తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఈనాడు సైబరాబాదు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.